అపార్ట్మెంట్ పైన ఉన్నాం కదా, ఆ కనిపించేదే హైవే. సో ఇట్స్ జస్ట్ వాకబుల్, 1 మినిట్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ అది సింహాచలం హిల్స్. స్ట్రైట్ అవే ఆ పిల్లర్ వాటర్ ట్యాంక్ ఏదైతే కనబడుతుందో దట్ ఈజ్ ఎన్ఈడి. సో సిటీకి, సిటీలోనే ఉన్నాం, సిటీకి దగ్గరని కాదు సిటీలోనే ఉన్నాం, హార్ట్ ఆఫ్ ది సిటీ, నేషనల్ హైవే ఇది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోకి రెస్పాండ్ అవ్వండి. అయితే ఈ 31st లోపు ఎవరైనా కొనాలనుకుంటే 1.25K పర్ ఫ్లోర్ ఇచ్చేయడానికి బిల్డర్ గారు రెడీగా ఉన్నారు. సో ఆయనకి ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉన్నాయి, వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అందువల్ల ఆయన ఈ డెసిషన్ తీసుకున్నాను అని చెప్పేసి అన్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం త్వరగా రెస్పాండ్ అవ్వండి. నార్మల్గా అయితే 1.5 crore కొత్తది. సో ఎక్సలెంట్ బిల్డప్. ఈ బ్యాక్ కనిపిస్తున్న ఈ వాటర్ ట్యాంక్ గురించి కూడా నేను ఆయనతో వాకప్ చేశాను. ఇది ఎందుకు ఇలాగ డిఫరెంట్గా అనిపించింది అనిపించి నేను ఆయనతో మాట్లాడితే, సిమెంట్ ట్యాంక్ నార్మల్గా కడుతుంటారు, సో ఆయన ఇంతకుముందు ప్రాజెక్ట్స్ అన్నీ అలాగే కట్టారు, కానీ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం హీ ట్రైడ్ సంథింగ్ న్యూ. అదేంటంటే ఈ వాటర్ ట్యాంక్స్, 3-లేయర్డ్ సింటెక్స్ ట్యాంక్స్ అనేది కట్టడం అనేది జరిగింది. అయితే దానికి మళ్ళీ సిమెంట్ ట్యాంక్ ఎలాగైతే కడతారో అంత స్ట్రక్చర్ కూడా ఇచ్చారు. అయితే ఆ వాటర్ ఓవర్ఫ్లో అయినప్పుడు నార్మల్ ట్యాంక్స్ సరిగ్గా మెయింటెనెన్స్ లేక తర్వాత క్రాక్స్ ఇచ్చి ఆ తర్వాత ఫ్లోర్ అంతా కూడా అవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడం కోసం, దాని తాలూకు లైఫ్ కాపాడడం కోసం ఆయన ఈ కాన్సెప్ట్ ఎంచుకుని ఈ బయటకి ఈ అవుట్లెట్ పైప్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సో జస్ట్ ఆ వాటర్ ఏదైతే ఓవర్ఫ్లో అవుతుందో అది డైరెక్ట్గా పైప్స్ నుంచి కిందకి సెల్లార్లోకి వెళ్ళిపోతాయి. సో అసలు పైన ఓవర్ఫ్లో అయినా సరే వాటర్ పైన ఉండే ఛాన్సే లేదు. సో దానివల్ల ఈ రూఫ్ అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లోనే పాడవదు. సో బిల్డర్ గారు చాలా కేర్ తీసుకున్నారు, హీఈస్ ఎక్స్ మిలిటరీ. సో మీరు ఆయన ఎట్టి పరిస్థితుల్లోని క్వాలిటీలోని కాంప్రమైజ్ అవ్వరు. ఈయన